ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మీరు మాత్రము గమ్యానికి చేరుకోలేరు. ఒక యెహోషువా, కాలేబు తప్ప మీరు ఎవ్వరూ కూడా వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేరు. కారణం తెలుసా? మీరు మాటి మాటికి నన్ను విసిగించారు, వేధించారు, బాధించారు, తిరగబడ్డారు. కాబట్టి మిమ్మల్ని శిక్షిస్తున్నాను, వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టే ఛాన్స్ లేదు. పొండి మళ్ళీ వెనకెళ్ళండి, ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళండి. దయచేసి వినండి, వాస్తవంగా ఐగుప్తు నుండి కనాను దేశానికి వాళ్ళు స్ట్రైట్గా తిన్నగా వాళ్ళు ఒకవేళ ప్రయాణం చేసినట్లయితే సుమారు 11 రోజుల్లోనే వారు గమ్యానికి చేరుకునేవాళ్ళు. కానీ వారి మార్గాలు తిన్ననివి కావు, వారి మనసు తిన్నని మనసు కాదు, వారి ఆలోచనలు తిన్ననివి కావు. మరి వక్ర మనస్సు, వక్ర బుద్ధి, వక్ర ఆలోచనలు, వంకర తలంపులు, వంకరి చూపులు, వంకరి జీవితం. దేవుడు అంటున్నాడు, ఎన్నో అద్భుతాలు మీ ముందు చేస్తే 10 మీరు నా మీద తిరగబడ్డారు. 10 దేవుడు అద్భుతం చేస్తే ఫరో దండం పెట్టి వెళ్ళిపోండి బాబు అని చెప్పన్నాడు. ఫరో అన్న నాకు లోబడ్డాడు, కానీ మీరు మాత్రం నాకు లోబడలేదు. కాబట్టి మీరు వాగ్దాన భూములు అడుగు పెట్టలేరు. నా మాట విని నా మాట ప్రకారము జీవించిన యెహోషువా అడుగు పెడతాను. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, ఈ లోకయాత్రలో ఒక ముగింపు ఉంది. ఆ ముగింపు అయిపోయిన తర్వాత మనకంటూ 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి పరలోకము, ఒకటి నరకము. దేవునికి మనం లోబడినట్లయితే, వాక్యానికి మనం లోబడినట్లయితే, వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే తిన్నగా పరలోకానికి వెళ్తాం, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. కానీ ఈ మార్గంలో నువ్వు దేవుని మాటలను పట్టించుకోకుండా దేవుణ్ణి విసిగించేవాడిగా, బాధించేవాడిగా, వేధించేవాడిగా ఉన్నట్లయితే అర్ధంతరంగా మధ్యలోనే నువ్వు రాలిపోతావు. నువ్వు ఎవరివైనా సరే, ఎంత ఆత్మీయంగా కనిపిస్తున్నా సరే, అయిపోవాల్సి వస్తుంది. ఉదాహరణకు మోషే బండతో మాట్లాడమని చెప్పంటే నువ్వు బండను బాగుతావా? నా నామాన్ని అవమానపరుస్తావా? నా పట్ల విశ్వాసాన్ని నువ్వు కనపరచకుండా అంత కోపాన్ని ప్రదర్శిస్తావా? మోషే అయితే విను, నువ్వు కానీ, నీతో పాటు జతకట్టిన లేక నీ సహకారిగా ఉన్న అహరోను కానీ ఆ వాగ్దాన భూమిలో అడుగు పెట్టరు. మీరు కూడా అరణ్యంలో రాలిపోతా. ఏంటి ప్రభు, 40 వీళ్ళెంతో భరించి సహించి వీళ్ళందరినీ నడిపిస్తే నన్ను, ఎస్ నువ్వైనా సరే నా మాటకు లోబడలేదు గనుక, వారందరి ఎదుట నన్ను నువ్వు అవమానపరిచావు గనుక, నువ్వు కూడా వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేవు మోషే, అడుగు పెట్టలేవు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులు, మోషే లాంటి వాడే ఆనాడు వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేకపోయాడు. కారణం తెలుసా? మోషే కోపంతో రగిలిపోయి బండతో మాట్లాడమంటే ఆవేశంతో బండను కొట్టిపడేశాడు. దేవుడు అన్నాడు, చాలు మోషే, చాలు, యెహోషువాను పిలిపించు, యెహోషువాను నీ తర్వాత నాయకుడిగా ఏర్పరచుకో, నువ్వు వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేవు. సహోదరులు సహోదరులు, మనం ఎంత ఆత్మీయులుగా కనబడినా, ఎంత పరిశుద్ధులుగా కనబడినా, ఎంత విధేయులుగా కనబడినా, మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. మన హృదయము దేవుని ఎదుట సరిగా లేకపోతే వినండి, మనం దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేము. ప్రతిదినము మెలకువ కలిగి, ప్రతిదినము భయభక్తులు కలిగి, దేవుడు మనకిచ్చిన రక్షణను, రక్షణ ఆనందాన్ని బహు జాగ్రత్తగా దేవుని వాక్యముతో, దేవుని సన్నిధిలో మనల్ని మనం ఎప్పటికప్పుడు దేవునికి అప్పగించుకుంటూ మిక్కిలి భయభక్తులు కలిగి మనకిచ్చినటువంటి భాగ్యాన్ని కొనసాగించాలి. అలా కాని పక్షంలో మూల్యము చెల్లించక తప్పదు. యెహోషువా గమ్యానికి చేరుకున్నాడు, కానీ మోషే చేరుకోలేదండి. కారణం తెలుసా? దేవుని మీద మోషే తిరగబడ్డాడని చెప్పలేను, కానీ తొందరపడ్డాడు, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వ్యవహరించాడు. ఫలితంగా మోషే లాంటి వాడే వాగ్దాన భూమిలో చేరుకోలేకపోయాడు. అయితే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ప్రభువుకు ప్రార్థన చేద్దాం, ప్రభువ నన్ను వాగ్దాన భూమిలోకి చేర్చకుండా నాలో ఉన్న ప్రతి పాపాన్ని దూరం చేయి నాయన, నీ సన్నిధికి నేను చేరకుండా నన్ను అభ్యంతరపరిచే ప్రతి పాపాన్ని తొలగించు ప్రభువ, అవిధేయతను తీసేయి నాయన. ప్రార్థన చేద్దామా? లెట్ అస్ ప్రే. ప్రతి ఒక్కరు తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. యెహోషువా మొదట తాను నిన్ను సేవించాడు, తన కుటుంబాన్ని సేవించే విధంగా మలచాడు.
ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కనిపించాల్సిన అద్భుతమైన లక్షణం. మాలో ఉన్న తొందరపాటు, మాలో ఉన్న పాపిష్టతత్వము, మాలో ఉన్న అవిధేయత, తిరుగుబాటుతనాన్ని మా నుంచి తొలగించి నీకు సంపూర్ణంగా ఎల్లవేళలా లోబడేటటువంటి జీవితం దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.